తర్వాత పాటలు. సో హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఎక్స్ప్లోరింగ్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక అద్భుతమైన టెంపుల్ని చూపించబోతున్నాను. సో అందరూ దసరా రాగానే అమ్మవారికి దర్శనం చేసుకోవాలి అని మైసూర్ వెళ్తారు, కోల్కతా వెళ్తారు. సో ఆ కాళీమాతను దర్శనం చేసుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి, వెళ్ళలేని వాళ్ళకి, సో ఇక్కడైతే మన హైదరాబాద్లోనే ఒక టెంపుల్ అయితే ఉంది. సో అదే కాళీమాత టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి ఒక 2020లో ప్రతిష్టాపన చేశారు. అండ్ ఇది అయితే వెస్ట్ బెంగాల్ వాళ్ళు కోల్కతాలో ఉన్న కాళీమాత టెంపుల్ సేమ్ రెప్లికా ఇక్కడ కట్టారు వాళ్ళే అనుకొని, అండ్ వాళ్ళే ఇక్కడ కట్టారన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడైతే నేను ఈ టెంపుల్ చూపించబోతున్నాను. అండ్ టెంపుల్ని చూపించడమే కాదు, టెంపుల్ గురించి కొన్ని విషయాలు, టెంపుల్ యొక్క చరిత్ర, కాళీమాత యొక్క చరిత్ర కూడా తెలుసుకుందాం. సో చూడండి, అంటే టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది, నేను ఆల్రెడీ చూసిన. అండ్ టెంపుల్ ఆపోజిట్లే మన వెస్ట్ బెంగాల్ కోల్కతాలో కాళీమాత ముందే గంగా వారుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అట్లనే బయట చెరువు ఉంది. సో ఇప్పుడైతే నేను టెంపుల్ చూపిస్తున్నా, చూడండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే చాలా ఇంపార్టెంట్. లైక్ చేస్తే మీ ఇలాగ ఎవరు చూస్తారో ఇంకొకరికి రీచ్ అవుతుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. సో కామెంట్, లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాగున్నా లేకున్నా అయితే కామెంట్ అయితే చేయండి. సో బాగాలేకపోతే నెక్స్ట్ టైం నేను అది దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో బాగుంటే, సో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చలో ఇప్పుడు అయితే టెంపుల్ మొత్తం చూద్దాం మనం. సో టెంపుల్ ముందే చెరువు ఉందని చెప్పినా కదా, సో ఇదే చెరువు అన్నమాట. సో వాటర్ అయితే లేవు, వాటర్ కింద దాకా ఉన్నాయి. సో ఇక్కడ వరకు ఉండే, అంతకుముందు అయితే మొత్తం పైన వరకు ఉండే, కానీ ఇప్పుడైతే మొత్తం కిందకు ఉన్నాయి. టెంపుల్ ముందే ఉంది చెరువు. సో అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్లనే ఉంటుంది అన్నమాట, కోల్కతాలో. సో ఇప్పుడు ఆపోజిట్లో టెంపుల్ ఉంది మనకి. సో టెంపుల్ లోపలికైతే వెళ్దాం ఇప్పుడు. టెంపుల్ ఏదైతే గేట్, సో అండ్ గేట్ ఇక్కడ అయితే కింద మనకు వాటర్, కొంతమంది డైరెక్ట్ వస్తారు కదా కాళ్ళు కడుక్కోకుండా. సో కాళ్ళు కడుక్కోకుండా కొంతమంది వస్తారు కదా, అప్పుడు ఇక్కడ వాటర్ వేస్తారనమాట. ఇప్పుడు ఇంకా ఇప్పుడు టెంపుల్ ఇప్పుడే ఓపెన్ చేసిర్రు. సో ఇక్కడ వాటర్ వేస్తే డైరెక్ట్ మనం కాళ్ళు కడుక్కుంటేనే లోపలికి వెళ్ళచ్చు అనమాట ఇట్లా. అండ్ ఇక్కడ మందిర్ ఓపెనింగ్స్ అండ్ క్లోజింగ్ టైమ్స్ ఉంది మనకు. సో మార్నింగ్ అయితే 8 AM to 12 AM అండ్ 3 PM to 8 PM సో సాయంత్రం. అండ్ సంధ్యా ఆర్తి 7 PM ఉంటుంది, అంటే రోజు సాయంత్రము హారతి ఉంటుంది అన్నమాట. మనం ఇట్లా లోపలికి, గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మొత్తం గార్డెన్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ ఏమో టెంపుల్స్ ఉంటాయి. ఇదంతా గార్డెన్ అన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో ఇది మండపము, సో కూర్చోడానికి. అండ్ ఏదైనా జరిగినప్పుడు కళ్యాణాలు అట్లా కూడా చేశారు అనుకుంటా. రైట్ సైడ్ వచ్చేసి టెంపుల్స్, మొత్తం 5 టెంపుల్స్ కదా. సో 2 టెంపుల్స్ ఏమో ఇటు, మధ్యలో ఏమో కాళీమాత, ఇంకొక 2 టెంపుల్స్ ఏమో అటు సైడ్ ఉంటాయి. అండ్ మనం చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా కూడా మంచిగా ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. సో చిన్నపిల్లల్ని తీసుకొస్తే కూడా మంచిగా గార్డెన్లో ఫ్రీగా వదిలేయచ్చు అనమాట. మనం లోపలికి రాగానే ఇక్కడ మొత్తం 5 టెంపుల్స్ ఉన్నాయి, అంటే 5 టెంపుల్స్ ఉన్నాయి. మధ్యలో కాళీమాత ఉంది. సో ఇటు సైడ్ 2, అటు సైడ్ 2, మధ్యలో కాళీమాత టెంపుల్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడైతే వెళ్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఏముందో చూద్దాము. ఫస్ట్ రాగానే రాధాకృష్ణుడు అయితే ఉంది. సో రాధాకృష్ణుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం పైన పగడి ఉంది కదా, పగడి. సో దాన్ని అయితే వెస్ట్ బెంగాల్లో రాజముకుట అంటారు. సో మనం ఫస్ట్ రాగానే అయితే రాధాకృష్ణుడు ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ఉంది ఇక్కడ, అక్కడ ఉంది నెక్స్ట్ ఇంకోటి. సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో మనం ఇక్కడ రాధాకృష్ణుడిని దర్శనం చేసుకున్నాక అయితే ఇక్కడ పక్కన ఇంకోటి ఉంది. సో ఇంకోటి ఏంటో చూద్దాం. సో మనం బయటికి వెళ్ళే అవసరం లేకుండానైతే మనం డైరెక్ట్ ఇదే మెట్ల మార్గం ద్వారా మళ్ళీ ఇక్కడ ఇంకొక టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే సో వినాయకుడు ఉంది. సో మన ఇప్పుడు ఏ పూజలైనా కూడా ఫస్ట్ అయితే వినాయకుడిని పూజిస్తారనమాట. సో సెకండ్ టెంపుల్ అయితే వినాయకుడు ఉంది. సో వినాయకుని తర్వాత కాళీమాత ఉంది, కాళీమాత తర్వాత ఇంకో 2 ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఫస్ట్ ఆ 2 చూసి వచ్చిన తర్వాత లాస్ట్కి కాళీమాత టెంపుల్ ఎట్లుందో చూద్దాం. చలో సో మనం ఇక్కడ వెళ్తుంటే బయటకునైతే మంచిగా గార్డెన్, అటు ఇటు గార్డెన్ కూడా ఉంది, చెట్లు పెట్టి మంచిగా గార్డెన్ ప్రశాంతంగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది నీట్గా. అంటే మనమైతే గార్డెన్ లోపలికి పోరాకుండా పెట్టారు, ఎందుకంటే ఇంకా కొంతమంది
అంతా పిచ్చి పిచ్చి వేస్తారు కదా, గార్డెన్ అంతా ఖరాబ్ చేస్తారు కాబట్టి పోరాకుండా అయితే చెట్లు పెట్టారు. గార్డెన్ ఉంది అండ్ అక్కడ ఆపోజిట్ కూడా కనిపిస్తుంది అనుకుంటా మీకు, మొత్తం చాలా అంటే మొత్తం గార్డెన్ ఇది అంతా. సో మనం ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట, కాళీమాత టెంపుల్. సో ఇక్కడ కింద నుండి వెళ్తే మళ్ళీ అటు సైడ్ రెండు టెంపుల్స్ ఉంటాయి, నార్మల్ చిన్న టెంపుల్స్. ఇప్పుడు ఇక్కడ రాధాకృష్ణ వినాయకుడు ఎట్లుందో అటు సైడ్ ఇంకో రెండు ఉంటాయి. సో మనం ఫస్ట్ అవి చూసుకొని కాళీమాత టెంపుల్కి వెళ్దాం. రండి. సేమ్ అటు సైడ్ ఎట్లుందో సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే అటు ఈ రెండు టెంపుల్స్ అన్నమాట. సో అటు సైడ్ ఎట్లా టెంపుల్స్ రెండు పక్క పక్కనే ఉన్నాయో, అటు సైడ్ రెండు టెంపుల్స్, ఇటు సైడ్ రెండు టెంపుల్స్, మధ్యలో కాళీమాత, సేమ్ అట్లనే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇటు సైడ్ ఇక్కడ ఏముందో వెళ్దాం రండి. ఇది తిరుపతి దేవుడు ఉన్నాడు ఇక్కడ, మన తిరుపతి వెంకన్న స్వామి ఉన్నాడు. సో చాలా అంటే చాలా బాగుంది విగ్రహం, చూడండి మీరు చూస్తే తెలుస్తుంది. సో రాజ్ముక్కుటు, శంఖము, అవన్నీ అది కూడా స్ట్రక్చర్ కూడా ఇట్లా అంటే నార్మల్గా కొన్నిట్లలో టెంపుల్లలో ఏం చేశారంటే ఇట్లా గోడకే చెక్కుతారనమాట. ఇది తీసుకొచ్చి పెట్టారు ఎక్కడ, సో అక్కడ నుంచి చేపించుకొని కొనుక్కొచ్చి పెట్టారనమాట. అది కూడా చాలా బాగుంది. అండ్ కింద మనకు తిరుపతిలో స్టెప్స్ ఉంటాయి కాబట్టి స్టెప్స్ లాగా పెట్టారనమాట, స్టెప్స్ పైన పెట్టారనమాట తిరుపతి దేవుణ్ణి. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది, సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో ఈ లాస్ట్ ఇంకోటి వచ్చేసరికి ఫోర్త్ది శివుడు అన్నమాట. సో మనము ఈ ఒక్క టెంపుల్కి వస్తే 5 దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు, వినాయకుడు, తిరుపతి దేవుడు, రాధాకృష్ణుడు, శివుడు. ఈ ఒక్క టెంపుల్కి వస్తేనైతే 5 టెంపుల్ని దర్శనం చేసుకోవచ్చు. సో శివుని కూడా చూస్తున్నారు అనుకుంటున్నా, జూమ్ చేయి, శివుని కూడా చూస్తున్నాడా అనుకుంటా. సో మంచిగా వెండిది కిరీటం పెట్టిరు అండ్ ఇది మన విగ్రహం కూడా చాలా బాగా చేశారన్నమాట. సో కింద కూడా శివుంది అది ఉంటుంది కదా, అది కూడా చాలా బాగా చేశారు. సో నంది, శివుని ఆపోజిటే నంది ఉంది. సో ఇప్పుడు మనం అన్నీ చూసేసినాం, లాస్ట్ వచ్చేసి మనం మిగిలింది కాళీమాత అమ్మవారు. సో ఈ కాళీమాత అమ్మవారు దర్శించుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది అండ్ ఇక్కడికి కూడా చాలామంది వస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుందని. అండ్ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సో అన్నీ మనం 4 దేవతలు చూశాకనైతే కాళీమాత దగ్గరికి వెళ్తున్నాం. సో చూడండి టెంపుల్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అవేమో చిన్నవి, ఇందాక చూపించిన అనుకుంటావి, సో అవేమో చిన్నవి. సో ఇదైతే మెయిన్ కాళీమాత టెంపుల్, ఇదైతే పెద్దగా ఉంది. సేమ్ ఇంకా కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఎలా ఉంటుందో సేమ్ అదే. ఇంకా పూజారి రాలేదంట యాక్చువల్లీ, ఇంకొక 10-15 మినిట్స్ వస్తారనుకుంటా. సో పూజారి వచ్చినాక మనం కుదిరితే పూజారితో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే కాళీమాతను దర్శనం చేసుకుందాం రండి. ఒక సంవత్సరంలో ఇక్కడ 4 రోజులు మాత్రమే పూజలు జరుగుతాయి. 4 రోజులు అంటే ఒక్కటేమో దీపావళి, దసరా అండ్ ఇంకోటి ఏంటంటే భూమిస్థాపన. భూమిస్థాపన ఎప్పుడు చేసారంటే ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్లో రథయాత్ర జరుగుతుంది కదా, ఆ సమయంలో ఇక్కడ భూమిస్థాపన చేసారు. అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి పూజ జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంకోటి కాళీమాతను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసిన రోజు ప్రతి సంవత్సరం ఇక్కడ ఆ 4 సార్లు పూజలు జరుగుతాయి. కాళీమాత అమ్మవారిని చూస్తారు కదా, సో ఎట్లుందో కాళీమాత అమ్మవారు ఎలా ఉన్నారంటే చాలా అంటే చాలా బాగున్నారు. సో చేతిలో రాక్షసుని తల, గొడ్డలి అవన్నీ ఉన్నాయన్నమాట. సో మెడలో కూడా రాక్షసుని తలది ఒక దండలా వేసిర్రు. సో ఈ విగ్రహం కూడా కోల్కతా నుంచి తీసుకొచ్చారంట. సో కోల్కతా నుంచి తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన పూజలు అక్కడ నుంచి చేసి, అక్కడ పూజలు చేసి ఇక్కడ కావాల్సిన పూజలు అన్నీ కూడా స్టార్ట్ చేసిరంట. అండ్ ఏంటంటే ఇక్కడ పూజార్లు కూడా వెస్ట్ బెంగాల్ పూజార్లే, ఎందుకంటే అక్కడ పూజ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి, పూజ విధానం అవన్నీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. సో పూజారులు కూడా వాళ్ళే, వెస్ట్ బెంగాల్ వాళ్ళే. సో యాక్చువల్లీ టెంపుల్ టైమింగ్ చెప్పినా కదా నేను, సో నేను ఇప్పుడు మార్నింగ్ వచ్చిన, సో 7:30కి వచ్చేసిన, ఇంకా టైం ఉంది, పూజారు ఒక 10-15 మినిట్స్ వస్తారంట. సో వీలైతే మనం పూజారితో మాట్లాడి తెలుసుకుందాము. సో అంటే ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా, ఏమైనా అద్భుతాలు జరిగినాయా అని. ఇంకా బయట చాలా ఉంది, ఈ టెంపుల్ ఆపోజిట్లో బయట చాలా ప్లేస్ ఉంది. సో ఎక్కడెక్కడ ఏమున్నాయని మనం ఇప్పుడైతే వెళ్ళి చూద్దాము. మన అమ్మవారిని దర్శించుకున్నాకనైతే ఆపోజిట్లోనే, సో అటు సైడ్ అమ్మవారు ఉంది, సో అటు సైడ్ అమ్మవారు, ఇటు సైడ్ ఆపోజిట్లోనే మండపం ఉంది మనకు
కూర్చోడానికి. అంటే టెంపుల్కి వస్తే చాలా మంది ప్రశాంతంగా కూర్చొని, కాసేపు ప్రశాంతంగా కూర్చొని కొంచెంసేపు ఇట్లా గడుపుదామని అనుకుంటారు కదా చాలా మంది. సో అట్లా టెంపుల్ ఆపోజిట్లోనే మంచిగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈ మండపం కూడా చాలా పెద్దగా ఉంది, విశాలంగా అండ్ పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ డిజైన్ కూడా చూస్తే ఒక డిజైన్ కూడా చేసిరన్నమాట. ఈ చెట్లు మొత్తం పెద్ద పెద్ద చెట్ల మొద్దులతోటే చేసిర్రు ఇది. చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, పైన నెమలీలు పెట్టిరు అటు ఇటు. ఇది మొత్తం అయితే ఒక ఎకరం 12 గుంటల్లో ఉంది. సో ఇది మొత్తం వెస్ట్ బెంగాల్దే. ఈ ల్యాండ్ కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళదే. 1 ఎకరం ఏమో వాళ్ళు కొన్నారు, అంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళ కమిటీ అంతా వాళ్ళదే, వెస్ట్ బెంగాల్ వాళ్ళదే. సో ఒక ఎకరం అయితే కొన్నారు, ఇంకొక 12 గుంటలేమో అతనే, ఈ ల్యాండ్ అతను, ఈ ఆయన కూడా వెస్ట్ బెంగాల్ అతనే. సో అతను ఈ గిఫ్ట్ కింద ఇచ్చేసినట్ట. ఇంకా డొనేషన్స్ అవన్నీ వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి అండ్ ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళు కూడా కొంచెం సహాయం చేసిరంట. చలో. సో ఈ గార్డెన్ కూడా చూస్తారు కదా, అంటే బాగుంది. అండ్ గార్డెన్ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టిర్రు, అంటే కొంతమంది ఉంటారు కదా ఇంకా అది ఇది గెలకపోతే, నాలంటులు ఉంటారు కదా అది ఇది గెలకపోతే మనసు పట్టని వాళ్ళు. సో వాళ్ళ కోసం డోంట్ టచ్ మీ 500 ఫైన్ అని రాసిరన్నమాట ఇక్కడ చెట్లు కూడా. అండ్ చెప్పినా కదా వెస్ట్ బెంగాల్ వాళ్ళు, ఇదంతా కమిటీ వాళ్ళదే, వెస్ట్ బెంగాల్ వాళ్ళే ఇదంతా నిర్మించారు, వాళ్ళదే ల్యాండ్ కూడా వాళ్ళదే. ఒక ఎకరం ఏమో వాళ్ళు కొన్నారు, ఇంకొక 12 గుంటలేమో వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చిండు ఈ ల్యాండ్ అతను, ఆయన కూడా వెస్ట్ బెంగాల్ అనే అని. సో వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా ఈ కమిటీ మెంబర్స్ కూడా అంతా హోల్ సిటీలు ఉంటారట, మన హైదరాబాద్లోనే హోల్ సిటీలు ఉంటారట. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే హైదరాబాద్ హోల్ సిటీలో వెస్ట్ బెంగాల్ వాళ్ళు 2 లక్షల పైన మంది ఉంటారంట. సో వాళ్ళందరూ కూడా దీనికి సహకారం చేసారట. ఇది ఎందుకు కట్టిర్రు, ఇంకోటి ఎందుకంటే వాళ్ళు ఎందుకు అనుకున్నారు ఎందుకు కట్టిర్రు అంటే, వాళ్ళు యాక్చువల్లీ ప్రతి సంవత్సరము కోల్కతా పోతారంట, వెస్ట్ బెంగాల్కి వెళ్తారంట. ఎందుకు, కాళీమాతను దర్శనం చేసుకోవడానికి, ఓన్లీ దర్శనం చేసుకోవడానికే వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఒకసారి పోతారట. అయితే వాళ్ళు అనుకొని ఇట్లా ప్రతి సంవత్సరం పోతున్నాం, తెలంగాణ నుంచి పోవడం కుదరనప్పుడు సో కాళీమాతను ఇక్కడనే ఉంటే మనం ఇక్కడనే దర్శనం చేసుకుంటాం కదా, అండ్ మనం ఇక్కడనే ఉంటే ఎప్పుడు ఎప్పుడు మనం ఇక్కడనే సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇక్కడనే ఉంటే ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పి డిసైడ్ అయ్యి ఇక్కడ కట్టిరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాళ్ళు అనుకున్నది 2009లో అనుకొని 2010లో స్టార్ట్ చేసిరు అన్నమాట. భూమి పూజ చేస్తారు కదా, 2010లో చేస్తే 2020లో ప్రతిష్టాపన చేసిరు గుడి. అండ్ ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది, మధ్యలో ఒక సంవత్సరం 2 1½ ఇయర్ కరోనా కింద పోయింది, తర్వాత కొంచెం 2022 అట్లా డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా చాలా 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 ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక మెయిన్ టెంపుల్, అంటే చాలా కొన్ని ఫేమస్ టెంపుల్స్ టు విజిట్ ఇన్ ఉంటాయి కదా హైదరాబాద్లో. సో ఇదైతే ఒక ఫేమస్ టెంపుల్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు. ఇప్పుడు ఈ సాటర్డే సండే అయితే ఇంకా చాలా మంది వస్తారు, అంటే ఈవినింగ్ అయితే అసలు రష్ అంటే మామూలు రష్ కాదు అదన్నమాట. సో చూడండి, సో నేను అటు సైడ్ చూపించిన కదా, అక్కడ అటు సైడ్ ఉన్నాయి కదా ఈ చెట్ల మొద్దులు ఇంకా నెమలీలు ఉన్నాయని. సో ఇక్కడ కూడా చెట్ల మొద్దులు నెమలీలు ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ గోడలపైన చూస్తే మొత్తం చరిత్ర మొత్తం ఉందన్నమాట. సో ఈ మన ఈ దేవుళ్ళ చరిత్ర ఉంటాయి కదా, అదంతా చరిత్ర ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు ఆ చరిత్ర ఏందో. యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళందరూ కాళీమాత భక్తులు, సో వాళ్ళందరూ అనుకొని ఇక్కడ ఈ గుడి నిర్మించారు. సో ఇటు సైడ్ ఏంటంటే మనం ఆ 2 టెంపుల్స్ అయిపోయినాయి కదా, అక్కడ మనం వచ్చేటప్పుడు దర్శించుకున్నాం, మధ్యలో కాళీమాత ఉంది అండ్ ఇటు సైడ్ శివుడు ఇంకా తిరుపతి దేవుడు ఉన్నాడు కదా. దీని పక్కన మనకు వస్తే మంచిగా ప్రశాంతంగా ఇట్లా చెట్ల మధ్యల నుంచి నడుచుకుంటా పోతుంటే, చెట్ల మధ్యల నుంచి నడుచుకుంటా పోయి మంచిగా కూర్చోడానికి మనకి ఇవి కూడా అరేంజ్ చేసిర్రు. ఒక ఇది ఒక మంచి బయట ప్రశాంతంగా వాతావరణం ఎంజాయ్ చేయడానికి గుళ్ళకి వస్తే అనుకుంటారు కదా ఎవరైనా కూడా ప్రశాంతంగా కూర్చోవాలని. సో మంచిగా ఎంత మంది వచ్చినా కూర్చోడానికి అక్కడ మండపం ఉంది, బయట కూర్చొని కొంచెం ఇట్లా గాలి ఇక్కడ దేవుళ్ళు గుళ్ళో కూర్చోవడానికి ఇక్కడ మంచిగా ఇవి కూడా అరేంజ్ చేసిర్రు అన్నమాట. ఇది కూడా బాగుంది. అండ్ నేను సేమ్ ఇట్లుంటుంది నర్సాపూర్ ఫారెస్ట్లో చూసిన, సేమ్ ఇట్లనే ఉంటుంది. నా వీడియోలలో ఉంటుంది చూడండి, నర్సాపూర్ ఫారెస్ట్ సేమ్ ఇట్లనే ఉంటుంది అన్నమాట. సో పైన సేమ్ ఇట్లనే ఈ చెట్లతోనే ఇవి కట్టుతారనమాట, సేమ్ ఇట్లనే. మంచిగా కూర్చోడానికి కూడా మంచిగా ఉంది. సో మంచిగా పులిహోర లడ్డు ఏమైనా తెచ్చుకొని తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు.
అండ్ మనం ఇప్పుడు వెళ్ళి సో ఈ ఈ గోడల పైన ఉన్న చరిత్ర తెలుసుకుందాము. చలో పదండి. సో అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఏదైనా అంటే ఈవెంట్స్ అయితే ఇక్కడ చేస్తారు అనుకుంటా. సో ఇక్కడ ఒక లైక్ పెద్ద హాల్ లాగా, హాల్ అంటే పైన ఏం లేదు కానీ, సో ఏదైనా కళ్యాణంస్ అయినా అవన్నీ ఇక్కడ చేస్తారు అనుకుంటా. సో ఇక్కడ కూడా ఇది కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి చూడండి. టెంపుల్ లోపల కార్నర్ కట్టారు అన్నట్టు. ఇది అయితే బాగా కట్టారు, ఎందుకంటే ఎప్పుడైనా కళ్యాణాలు, పూజలు, పెద్ద పెద్ద పూజలు అవుతాయి కదా. సో అయినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ అయితే వాడుకోవచ్చు అన్నమాట. మంచి ఓపెన్ ప్లేస్ బాగా ఇది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ కూడా మొత్తం కనిపిస్తుంది చూడండి. సో అటు అదంతా ఇచ్చే కార్నర్ ఉంది. సో టెంపుల్ లెఫ్ట్ సైడ్, ముందు గార్డెన్. టెంపుల్ వచ్చేసి అయితే మన శంషాబాద్లో ఉన్న నర్కుడ గ్రామంలో ఉందన్నమాట. సో అమ్మపల్లి టెంపుల్ చాలామందికి తెలిసి ఉంటుంది. సో ఆ టెంపుల్ నుంచి 3 కిలోమీటర్స్ లోపలికి వస్తే ఉంటుంది. సో నాగర్గూడ నుంచి మనం నార్మల్గా ఇటు సైడ్ నుంచి వస్తే, ఇటు మన సికింద్రాబాద్ ఇటు సైడ్ నుంచి వస్తే నాగర్గూడ, లేకపోతే పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎక్కి తర్వాత దిగి వస్తే ఉంటుంది. అండ్ నార్మల్గా బైక్ మీద అట్లా వస్తే నాగర్గూడ నుంచి రైడ్ తీసుకొని లోపలికి వస్తే స్ట్రైట్ అండ్ నర్కుడ విలేజ్ వచ్చి లోపలికి రైడ్ తీసుకొని వచ్చినామంటే, సో లోపల స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత టెంపుల్ అని ఉంటుంది. సో యాక్చువల్లీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత టెంపుల్ అని ఎందుకు పెట్టారంటే, స్వర్ణశిల్పి అంటే గోల్డ్ స్మిత్ వాళ్ళు అన్నట్టు. సో మన ఇక్కడ స్వర్ణకారులు అని అంటాం కదా, వెస్ట్ బెంగాల్లో స్వర్ణశిల్పులు అంటారు. సో వాళ్ళు హోల్ సిటీలో చెప్పినా కదా 2 లాక్ మెంబర్స్ వాళ్ళు ఉన్నారని. సో చాలామంది స్వర్ణశిల్పులే ఉన్నారట. అండ్ వివేకానంద అంటే వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు. అండ్ వెస్ట్ బెంగాల్లో వివేకానంద అంటే ఒక ఫేమస్ పర్సన్ అన్నమాట. వాళ్ళకు చాలా ఫేమస్ అన్నట్టు వివేకానందుడు. అండ్ కాళీమాత టెంపుల్ కాబట్టి, సో వాళ్ళు అట్లా స్వర్ణశిల్పి కాళీమాత వివేకానంద టెంపుల్ అని పెట్టారు. అండ్ ఇక్కడికి వచ్చేసిన మనం ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఈ చరిత్ర మొత్తం ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాము ఏం చరిత్ర అనేది. సో ఇది వచ్చేసి ఇదంతా సనాతన ధర్మ ప్రచారం అన్నట్టు ఈ ఆర్కిటెక్చర్ అంతా, ఈ స్కల్ప్చర్స్ అన్నీ. అండ్ సో ఇది వచ్చేసరికి మనకి అర్జునుడు, కృష్ణుడు కురుక్షేత్రానికి పోతారు కదా యుద్ధానికి. సో ఆ సన్నివేశాలు అన్నమాట. అండ్ మనం సెకండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇది వచ్చేసి విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి అమృతం తీసుకుపోయే సన్నివేశాలు అన్నమాట. సో అంత కింద వాళ్ళందరూ ఉన్నారు. సో ఇదేమో భగీరథుడు తపస్సు చేసి గంగమ్మను కిందికి పంపించే సన్నివేశాలు అన్నమాట. సో భగీరథుడు తపస్సు చేస్తేనే గంగమ్మ కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకోసమే ఇది భగీరథుడు తపస్సు చేసి గంగమ్మను కిందికి పంపించే సన్నివేశాలు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వినాయకుడు, శివుడు ఉన్నాడు. సో ఇది వచ్చేసి మనకి వినాయకుడు ఇంకా కార్తికేయ స్వామి వాళ్ళిద్దరూ 3 లోకాలు ఎవరు తిరిగిస్తే వాళ్ళు గొప్పోళ్ళని పోటీ పెట్టుకుందామని అనుకుంటారు అన్నమాట. అప్పుడు శివుడే మన వినాయకుడు ఏం చేస్తాడు, శివుడు పార్వతి చుట్టూ తిరిగి 3 సార్లు తిరిగి నాకు ఈ 3 లోకాల కంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ శివుడు పార్వతి అని శివుని చుట్టూ తిరిగి, శివుని పార్వతిని చుట్టూ తిరిగి 3 లోకాలు అయిపోయినాయి అంటారు, నేను గెలిచిన అంటారు అన్నమాట. ఇవి ఆ సన్నివేశాలు. సో ఇది సతీమాత, ఇవి సతీమాత అన్నమాట. సో సతీమాత దక్షిణ బిడ్డ అయినా కూడా పేరెంటానికి పిలవకపోతే ఆ సతీమాత వెళ్తుంది అన్నమాట. పిలవని పేరెంటానికి కూడా వెళ్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడు అవమానిస్తారు అన్నమాట, అవమానించి అగ్నిలో కాలిపోతుంది అన్నమాట. అప్పుడు శివుడు వచ్చి ఎత్తుకొని పోయే సన్నివేశాలు ఇవి. సో ఇవేమో శివునికి అభిషేకం చేస్తున్నారు అన్నమాట. అందరూ తీసుకెళ్ళి శివునికి అభిషేకం చేసే సన్నివేశాలు. సో ఇదే భామాతెప ఆయన పేరు అయితే. సో ఈయనైతే తాంత్రిక ఉపాసన చేసి అమ్మవారి సాధన చేస్తారన్నమాట. సో ఆయన రామకృష్ణ పరమహంస కూడా సేమ్ ఏజ్ కాబట్టి ఆయన కాళీమాత ఉపాసన చేసి నాలుక మీద అక్షరాలు రాపించుకుంటారు అన్నమాట. సో అవి సన్నివేశాలు ఇవి. సో ఈమె వచ్చేసి రాణి రాస్మణి అన్నమాట. ఈ దీపం పట్టుకుంది కదా ఈమె, రాణి రాస్మణి అంటారు ఈమెని. సో ఈమె కాళీమాతను పూజిస్తుంది కదా. సో యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్ నిర్మించింది ఈమెనే, అంటే ఆమెనే కట్టిందన్నమాట. సో ఈమె వాళ్ళ హస్బెండ్నే అండ్ వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అల్లుడు, సో వీళ్ళందరూ కలిసి కాళీమాతను పూజించే విజువల్స్ అన్నమాట ఇవి. సో ఇవి వచ్చేసి మన కృష్ణుడు ఇంకా కాళీమాత. మీరు ఇక్కడ జూమ్ చేస్తే సగం సగం ఉంటుంది, అర్థం కావాలి. సో ఇక్కడ చూడండి. సో కృష్ణుడు ఇంకా కాళీమాత, సగం సగం ఫేస్ కృష్ణుడు, సగం ఫేస్ కాళీమాత ఉంటారన్నమాట. సో వీళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్ళేటప్పుడు
అదే అడుగుతుంది అన్నమాట ఎక్కడికి వెళ్తారు అని, అదే సన్నివేశాలు ఇవి. సో ఈయనే రామప్రసాద్ అనే ఆయన అన్నమాట. సో ఈయనే అమ్మవారి పాటలు ఉన్నాయి అన్నీ ఆయననే రాసిన అన్నమాట, కాళీమాత పాటలన్నీ. సో అవే సన్నివేశాలు అన్నమాట, ఆయనకు కూడా కాళీమాత దర్శనం ఇస్తుంది. సో అవే సన్నివేశాలు ఇవి. సో యాక్చువల్లీ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు ఇవే కాదు. ఇప్పుడు నేను చెప్పినయే చాలా లెంతీ అవుతుంది వీడియో, అండ్ వీడియో కూడా బోర్ కొట్టేస్తుంది. సో నేను చెప్పడం కంటే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొక 4-5 ఉన్నాయి. సో అటు సైడ్ ఆ గోడ మీద ఒక 5-6 ఉన్నాయి. సో అట్లా ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పడం కంటే మీరు వచ్చి చూడడమే చాలా బాగుంటుంది. అండ్ మీకు చాలా అర్థమవుతుంది, చాలా తెలుస్తుంది నేను వీడియోలు చెప్పడం కంటే. అండ్ వీడియో కూడా లెంతీ అవుతే చాలా అంటే మీకు పెద్దగా అయితే అనుకుంటారు, అండ్ పెద్దగా అయితే కూడా వీడియో ఇవ్వాలి చూడరు ఇంత పెద్ద వీడియో అయింది అని. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చూడ చాలాసేపు అయింది, సో నేను కూడా వెళ్ళాలి కాబట్టి. సో నేను ఎక్కడికైతే ఎక్కడి వరకు అయితే చూపించగలను అక్కడ వరకు చూపిస్తున్నాను. సో అక్కడ వెళ్ళి మనం ఇంకా పంతులతో మాట్లాడేది ఉంటే మాట్లాడి వెళ్ళిపోదాము, లేదంటే పంతులు లేడు అంటే మనం వెళ్ళిపోదాము. దర్శనం అయితే చేసుకున్నాం, దర్శనం అయితే అయిపోయింది. ఇదైతే వివేకానంద గారి విగ్రహం. వెస్ట్ బెంగాల్లో ఆయన ఒక ఫేమస్ పర్సన్, ఆయన రామకృష్ణ పరమహంస గారి శిష్యుడు కాబట్టి ఆయన స్టాచ్యూ కూడా ఉండాలని చెప్పేసి ఈ టెంపుల్లో ఆయన స్టాచ్యూ కూడా ఉంది. సో గాయస్ ఇదైతే వీడియో. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి తప్పకుండా. సో లైక్ చాలా ఇంపార్టెంట్. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఏదైనా వీడియో కావాలంటేనైతే అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అండ్ వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకాల మూలుగా ఉన్నాయి.